నమస్కారం. జిల్లా సమగ్ర వార్షిక నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో గత ఏడాది కాలంలో జరిగిన విశేషాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి గత ఏడాది కాలంలో జరిగిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్-19 వివరాలు తెలుపండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2022 సంవత్సరంలో కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయింది. కోవిడ్ ద్వారా ఈ సంవత్సరం ఎవరి కూడా ప్రాణ హాని కలగలేదు. అయినా కూడా ఏమాత్రం లక్షణాలు ఉన్న కోవిడ్ టెస్ట్ నిర్వహించి కోవిడ్ వ్యాప్తి కాకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో సంవత్సరం ప్రారంభం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుకుగా నిర్వహించారు. దీంతో అన్ని వర్గాల వారికి మొదటి 2వ డోసులు 100% పూర్తి కాగా ప్రికాషన్ డోసులు 60% పూర్తయ్యాయి. జిల్లాలో ఫస్ట్ డోసు 480,714 మంది, సెకండ్ డోసు 475,997 మంది, ప్రికాషన్ డోసు 228,994 మంది వేసుకోవడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు. చేనేత వస్త్రంపై G20 లోగో రూపొందించిన సిరిసిల్ల నేత కార్మికుడు హరిప్రసాద్ గురించి తెలుపరా. రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారులకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్లి హరిప్రసాద్ అనే చేనేత కార్మికుడి ప్రతిభను భారత ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. నవంబర్27 మాన్కి బాత్ కార్యక్రమంలో వెల్లి హరిప్రసాద్ ను ప్రశంసించారు. హరిప్రసాద్ తన చేనేత మగ్గంపై 3 రోజులు శ్రమించి వస్త్రంపై G20 లోగోను తయారు చేసి నాకు పంపారని, ఈ అద్భుతమైన బహుమతిని చూసి తను ముగ్ధుడినయ్యానని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న G20 సదస్సుకు భారతం ఆతిథ్యం ఇవ్వనుండడం గర్వించదగ్గ విషయమని మోడీ వెల్లడించారు. కాగా హరిప్రసాద్ గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, సూది రంధ్రంలో దూరే చీరలను నేశారు. రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాను హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కు ఎంపిక చేశారు కదా, వివరాలు తెలపండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ ను ప్రారంభించారు. మార్చి 5న వేములవాడ పట్టణంలో రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా హెల్త్ ప్రొఫైల్ ను ప్రారంభించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా అవసరమైన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రొఫైల్ రూపంలో కంప్యూటర్లో భద్రపరిచి పరీక్ష చేయబడిన వ్యక్తులకు ఉచిత మందులు అందజేయడమే కాకుండా భవిష్యత్తులో వారికి రావడానికి అవకాశం గల వ్యాధులను ముందుగానే శాస్త్రీయంగా అంచనా వేసి వారికి ఆయా వ్యాధులు రాకుండా కట్టడి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వేలో జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు 361,944 మందికి గాను 347,456 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరి పరీక్షలను ఆధార్ కార్డు ద్వారా అనుసంధానం చేసి ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్య గల ఆరోగ్య కార్డులను ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొదటి స్థానం లభించింది కదా, వాటి వివరాలేంటి? స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు సాధనే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. జిల్లాలోని 13 మండలాల్లోని 255 గ్రామాల పరిధిలోని గృహాలు, అన్ని సంస్థల్లో మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, కంపోస్టు షెడ్ల వినియోగం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రత పట్టణాలు గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. పల్లెల పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ను అమలు చేస్తుంది. బహిరంగ విసర్జన నిర్మూలన లక్ష్యంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా పురోగతి సాధించిన పట్టణాలు జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట అవార్డులు ప్రదానం చేస్తుంది. అయితే ఈ ఏడాది నుంచి పల్లెలకు సైతం ఇవ్వాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లో భాగంగా నవంబర్ నెలకు సంబంధించి సూచికల నమోదులో దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుకు రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని పొందిన వేములవాడ ఏరియా ఆసుపత్రి వివరాలు తెలపండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. ప్రధానంగా ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడం, పరిసరాల నిర్వహణ, వ్యర్థాల సేకరణ, విద్యుత్ వినియోగం, పచ్చదనానికి ప్రాధాన్యత, ఇలా దాదాపుగా 10 విభాగాల్లో పరిశీలించి మార్కులు ఇస్తారు. 100 మార్కులకు గాను వేములవాడ ఏరియా ఆసుపత్రి 89.14 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన ఏరియా ఆసుపత్రికి ప్రభుత్వం 7,50,000 నగదు బహుమతిని అందజేశారు. ఇదండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర వార్షిక నివేదికను విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.